ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు. జన సమితి తరఫున మేము తప్పకుండా అధికారంలో ఉన్నా లేకున్నా ఇక్కడ వంద పడకల ఆసుపత్రి ఈ 5 సంవత్సరాలలో నిర్మాణించి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మేము తప్పకుండా ఆ ఎన్నికల ముందే ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేయడానికి మేము సహాయశక్తులకు కృషి చేస్తామని. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, అవి తప్పకుండా ఇప్పుడున్న టీఆర్ఎస్ పరిపాలన అంతం చేసి మరి జనకూటమి ఉన్న ప్రజల వైపున ఉన్న కూటమిల వైపే ప్రజలందరూ మీరు ఆశీర్వదించి ఎన్నుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కోరికలు ఉండే మనకు, కానీ ఇది గడిల పరిపాలన అయిపోయింది, దొరల పరిపాలన అయిపోయింది. ఆ పరిపాలన అంతం అందించడానికి ప్రజాకూటమి తరఫున మనం అభ్యర్థులు ఉంటారు కాబట్టి తప్పకుండా అలాంటి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిందిగా ఇల్లంతకుంట మండల ప్రజలకు మనం మనవి చేయడం జరుగుతున్నది. ఇక్కడ నియోజకవర్గం మానకొండూరు నుంచి అంతకుముందు గతంలో ఉన్న అనుభవజ్ఞులను మీరు తీసుకొని ఉంటే వాస్తవికంగా వాళ్లకు మీరు సహాయ సహకారాలు అందించి వాళ్ళని గెలుపొందించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను తెలంగాణ జనసమితి ఆర్గనైజేషన్ భాగంగా ఇల్లంతకుంట మండలంలో కమిటీలు వేయడం జరుగుతున్నది. ఆ సందర్భ భాగంలో ఇక్కడి నుంచి మరి ఉమ్మడి కూటమి ఉమ్మడి అభ్యర్థి ఉంటాడు, ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరు వచ్చినా కానీ మేము దిగ్విజయంగా సహాయ సహకారాలు అందించి ప్రచారం చేయడానికి ముందుగా ఉంటామని, అలాగే ఇల్లంతకుంట మండలం ఎంతో వెనుకబడి ఉన్నది, ఆ వెనుకబడి తనాన్ని ఈ ఎన్నికలు కాగానే ఇల్లంతకుంట మండలం మండల కమిటీ చేయడం జరిగింది. మహాకూటమి అభ్యర్థుల్లో ఏ వ్యక్తి అభ్యర్థిగా వచ్చినా ఈ స్థానిక సమస్యలపై పోరాడుతూ మా యొక్క అభివృద్ధి గురించి కోల్పడే ఎమ్మెల్యేలను మేము పంపించుకుంటాం. ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేసి విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ ఇలా ఈ మండల ప్రజానికి మొత్తం వెనుకబడతాము. ముఖ్యంగా విద్య ఇక్కడ వచ్చే చదువుకున్నటువంటి వ్యక్తుల్లో చాలామంది డిగ్రీ విద్య నాంది లేకపోవడం జరిగింది. ఇలా ప్రమాదవాస్తు ఉన్నటువంటి వైద్యం కానీ ఇలా అనేకమైన అన్నేసార్లు ఇప్పుడు మాజీ తాజా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి రసమయ్య బాలకృష్ణ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం. మేము ఈ హాస్పిటల్ను సరైన క్రమంలో తీర్చిదిద్దామంటే పట్టించుకొని నానుకోలేకపోయాను. ఉమ్మడి కూటమిగా ఉన్న అభ్యర్థిని గెలిపించుకొని ఇలా అన్నట్టు 100 పడకల ఆసుపత్రిని లక్ష్యం తీసుకొచ్చుకొని మా యొక్క వైద్యం గురించి మేము కోరుకోవచ్చు. అనేక సమస్యలతో మేము పోరాడుతామని లక్ష్యాన్ని